వాళ్ళది అయిపోయిన తర్వాత ఇంకోటి మళ్ళీ సిన్సియర్గా ప్రేమించు. మన సినిమా ఫీల్డ్లో ఒక డైరెక్టర్గా ఉన్నారు, అతను ఏ హీరోయిన్ సినిమా తీస్తే ఆ హీరోయిన్ గాఢంగా ప్రేమిస్తాడు. మళ్ళీ ఇంకో సినిమాలో ఇంకో తెర ముందు తెర లైఫ్ లో కూడా 180 టైం ఏదో ఒక టైప్ ఉంది. థర్డ్ టైప్ ఏంటంటే ఒకటే టైంలో ఐదారుగా మనస్ఫూర్తిగా ప్రేమించు. లాస్ట్ టైప్ ఏంటంటే ఎవరిని ప్రేమించు అందరితో హ్యాపీగా ఉంటుంది. ఈ 4 టైప్ క్యారెక్టర్స్ నా సినిమాలో 4 క్యారెక్టర్స్. ఇప్పుడు ఆ టైప్ ఆ టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నా సార్, మన ధనుష్ 18 ఏళ్ళ సంసారం చేసి ఇద్దరు పిల్లలని విడాకులు డైవర్ట్ తీసుకోవడం, నాకు చైతన్య సంబంధ సినిమా వాడికి సినిమా వాడు కూడా ఇలా డైవర్ట్ తీసుకోవడం పట్ల రీసెంట్ గా జరిగిన సంఘటనలు కాబట్టి దాని గురించి ఓ సీనియర్ రచయితగా ఓ దర్శకుడిగా మీరు చెప్తారు. ఏమంటే అబ్బాయికి ఇంట్రెస్ట్ ఉండి అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉండి కలిసి ఉండడం కన్నా విడిపోవటం మేము ఆనందంగా ఉంటాం అనుకుంటే వాళ్ళంతా మెచ్యూర్డ్ పీపుల్ కాబట్టి వాళ్ళ లైఫ్ వాళ్ళు నాకలాంటి అభ్యంతరాలు ఏంటో అభ్యంతరాలు ఎవరికైనా ఉంటే వాడు ఆలోచించుకోవాల్సింది పిల్లల సంగతి ఏంటి. పిల్లల కన్నా ఆనందం కన్నా మా ఆనందం ముఖ్యం. పిల్లల భవిష్యత్తును మేము విడిపోయి కూడా బాగా చూసుకోగలం. నేను ఒక రోజు వెళ్తాను, నా వైఫ్ ఇంకో రోజు వెళ్తుంది, నా పిల్లలతో ఉంటుంది, మీ ఆనందంగా ఉండాలి. కొట్టుకొని లోపల చావడం కన్నా ఇది బెటర్ అనుకుని వాళ్ళు చేసుకుంటే నాకేం వద్దున్న. ఆ మగతను అమ్మాయిని పెళ్లి చేసినప్పుడు అమ్మాయి ఒప్పుకుంటుందా, ఆడమ్మాయి అబ్బాయిని పెళ్లి చేసినప్పుడు అబ్బాయి ఒప్పుకుంటాడా అంటే వాళ్ళు ఆలోచించుకోవాలి. పక్క వాడి గురించి ఆలోచించిన కన్నా దరిద్రం కొట్టలేదు ప్రపంచం. నా బాధ్యత ప్రతి మనిషికి నా బాధ్యత ఏంటంటే